దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని మాటలు మీకు అందించడానికి నన్ను మీ మధ్యకు ఆహ్వానించినటువంటి సోదరులు దైవజనులు స్పర్జన గారికి వేదిక మీద ఉన్న సహోదరులకు చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు రేపు ఈ కూడికల కోసం ప్రత్యేకంగా రెండు పాఠాలు సోదరులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం వినబోతున్నాం, అదే దేవుని పనిలో ఉపకారివా అపకారివా. దేవుని పనిలో ఉపకారివా అపకారివా చాలా అద్భుతమైన అవసరమైన పాఠం. ఈ అంశంలో దేవుని పని అనే మాట మనకు కనబడుతుంది, ప్రభువు పని. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎందుకు పుట్టాము అని ఆలోచించగలిగితే, నాకు జన్మనెందుకు ఇచ్చావు దేవుడా అని దేవుణ్ణి మనం అడిగితే ఆయన చెప్పే మాట ఒకటే, నా పనుల కోసమే మీకు జన్మనిచ్చాను, నా పని కోసమే మీరు పుట్టారు అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు పుట్టాము? దేవుని పని కోసం. పని లేకుండా దేవుడు మనల్ని సృష్టించలేదండి. ఏ మనిషి అయినా ఒక వస్తువును తయారు చేస్తున్నాడు అంటే దానికి సంబంధించిన పని ఉంటుంది. మనిషి ఒక పని పెట్టుకున్న తర్వాత ఆ పనికి సంబంధించిన సాధనాలను పనిముట్లను తయారు చేసుకుంటాడు. అలాగే దేవుడు కూడా తన కొరకు కొన్ని పనులను ఏర్పాటు చేసి ఆ పని చేయటానికి తన సాధనాలుగా మనలను సృష్టించాడు. మనకంటే ముందుగా ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు దేవుని చేత సృష్టించబడ్డాయి. ఎన్ని వస్తువులు అంటే లెక్కలేనన్ని వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని దేవుణ్ణి అడిగితే వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే అవి కూడా పని కొరకే. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే మహాజ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు చెబుతున్న మాట, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేశాను. ఆ మాట చూడండి ఎంత బాగుందో, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేశాడు. చూసారా, అంటే ప్రతి వస్తువుకు ఏముంది? పని ఉంది. నీ కళ్ళకు కనిపించే ప్రతి వస్తువును గురించి ఆలోచించు, ప్రతి దానికి కూడా పని ఉన్నది. భూమి మీద కనబడుతున్న, ఆకాశంలో కనబడుతున్న, సముద్రములో కనబడుతున్న వాటన్నిటికీ పని ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేశాడు. మరి వస్తువులకే పని ఉంటే ఆయన స్వరూపాన్ని ఆయన పోలికను ఇచ్చి మనల్ని చేశాడే, మనకు పని లేదా? పని లేకుండానే మనల్ని చేశాడా? ప్రకృతిలో ఉన్నవన్నీ మాటతో కలిగాయండి. ఎలా కలిగాయి? మాటతో. దేవుడు కలుగునుగాక 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 అంటే అన్నీ కలిగాయి, కానీ మనలను కలుగునుగాక అనలేదు. మనలను చేయాలి అనుకున్నప్పుడు తన చేతులకు పని పెట్టుకున్నాడు. నేలమంటిని తీసి ఆకారాన్ని చేసి ఆకారములో నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయని. మరి ఇంతగా కష్టపడి సృష్టించుకున్నాడే. దేవుడు అంటాడు, నేను అరచేతులతో మిమ్మలను చెక్కి ఉన్నాను. ఎందుకు చెక్కాడు? ఎందుకు చేశాడు మనలను? పని కొరకు. ప్రతి వస్తువుకు పని ఉంది, అలాగే ఆయన స్వరూపములో ఆయన పోలికలో చేయబడిన మనకు కూడా పనులున్నాయి. పనులు ఉన్నాయి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 సంఘములో చేర్చబడిన మనందరి కోసం పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడో చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుడు సిద్ధపరిచాడట ఎవరు? మనకు పనులు సిద్ధం చేశాడట. క్రియలు అంటే పనులు, పని అన్నా క్రియ అన్నా ఒకటే ప్రియులారా. దేవుడు ముందుగానే మన కొరకు పనులు సిద్ధం చేశాడట. ఏ పనులు అవి? సత్క్రియలు. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, చూసారా మాట చూడండి ఎంత బాగుందో, చేయుటకై అంటే పని చేయుటకై, క్రియ అంటే పని, పని చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎంత బాగుందండి. సృష్టిలో ఉన్న వస్తువులకు పని ఉంది, ఆయన అరచేతులతో చెక్కుకున్న మనకు కూడా ఏముంది? పని ఉంది. ప్రతి వస్తువుకు దాని దాని పనుంది, ఆయన హస్తాలతో చేయబడిన మనకు ఎన్నో పనులున్నాయి. అందుకే సత్క్రియలు అన్నాడు, క్రియ కాదు క్రియలు. ఎన్నో చేయాలి దేవుని పేరుతో మనం, అవి చేయటానికి దేవుడు మనకు ఈ లోకంలో జన్మనిచ్చాడు ప్రియమైన దేవుని పిల్లారా. మరి ఈ సత్యం ఎంతమందికి అర్థమైంది? ఈ విషయం ఎంతమంది తెలుసుకున్నారు? ఈరోజు సంఘానికి ఆదివారం వస్తే వస్తారు, ఏదో పాటలు పాడతారు, ఏదో రెండు మాటలు వింటారు, ఆశీర్వాదం తీసుకుంటారు, తోచింది ఇస్తారు, వెళ్ళిపోతారు. నీకు పని లేదా? ఇక ఇదేనా నీ పని? దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకున్నావు, మరి సమాజంలో ఆయన కొరకు నువ్వు పని చేయాలిగా. దేవుడు ముందుగానే నీ కొరకు కొన్ని పనులు, సత్క్రియలు సిద్ధము చేశాడుగా, అవి చేయాలి కదండి మనం. చేయాలి ప్రియులారా. సత్క్రియలు అంటే సత్య సంబంధమైన పనులు, వాక్యపు పనులు. ఏంటి ఆ పని? ఎలాంటి పని మనకిచ్చాడు? మార్కు సువార్త 16:15 మార్కు సువార్త 16:15 యేసుక్రీస్తు వారు మన పని ఏంటో చెబుతున్నాడండి. యేసుక్రీస్తు వారు మనకు పనిని చెబుతున్నాడు చూడండి. మీరు నన్ను నమ్మిన వారలారా, నా యందు విశ్వాసముంచి బ్రతుకుతున్న వారలారా, మీరేం చేయాలంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూసారా ఇది మన పని. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఒక ఆయన అన్నాడు, వామ్మో ఇది జరిగేదే నా విజయరావు గారు అన్నాడు. అంటే సర్వలోకానికి నేను వెళ్ళి నేను ఎప్పుడు ప్రకటించేది? సర్వలోకానికి నువ్వు ఒక్కడే వెళ్తావేంటి? సర్వలోకంలో ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాడు నమ్మని వానికి తెలియజేస్తే చాలు. మన ప్రాంతంలో మనతో ఉన్న వాళ్ళకు మనం తెలిపితే చాలు. ఒకవేళ వెళ్ళగలుగుతావా? వెళ్ళు, రాష్ట్రం దాటి వెళ్ళు, దేశం దాటి వెళ్ళు, ఖండాలు దాటు, పర్వాలేదు. దేవుని పని కోసం వెళ్ళొచ్చు మనం, ఎందుకంటే మనం పుట్టింది దేవుని పని కొరకే ప్రియులారా. సర్వలోకమునకు ఈ సువార్త వెళ్ళాలి. వెళ్ళాలంటే నీ వంతుగా నీవు కష్టపడి దేవుని పని జరిగించాలి, సువార్తను ప్రకటించాలి. మరి ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే మీరు అనొచ్చు, మాకు ప్రకటించడం రాదండి పని, ఎందుకంటే అందరూ వేదికల మీద నిలబడి మాట్లాడలేరు కదా. అయితే దేవుడు అంటున్నాడు, సరే ప్రకటించేవారికైనా మీరు సహాయపడొచ్చుగా, అప్పుడు సర్వలోకానికి సువార్త వెళ్ళిపోతుందిగా అంటున్నాడండి. సువార్తను నీవు చెప్పాలి. నీవు చెప్పలేని స్థితిలో ఉంటే, నీవు వెళ్ళలేని స్థితిలో ఉంటే వెళ్ళేవారిని పంపించాలి. ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు అన్నాడు దేవుడు. అంతేనా? నువ్వు ప్రకటించవు, ప్రకటించేవారిని ఏం చేయాలి? పంపాలి. ఇదిగో నాయన, ఇదిగో మేము పనిచేస్తే కొన్ని పైసలు వచ్చాయి, ఇదిగో కొంత తీసుకోండి, మీరు వెళ్ళండి, ప్రతిరోజు వెళ్తున్నారు కదా, మా పేరుతో
మా కష్టంతో ఒక ఈరోజు పలానా ప్రాంతానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి మీ కష్టాన్ని ఇస్తే నిజంగా దేవుడు అంత మురిసిపోతాడండి అలా ఇవ్వటం కూడా దేవుని పనే ప్రియమైన దేవుని పిల్లలారా మీరు పడిన కష్టాన్ని దేవుని పని కోసం ఉపయోగిస్తున్నారంటే ఆ కష్టమంతా దేవుని కోసమే చేసినట్టు ఆయన తీసుకుంటాడు పగలంతా పని చేశారండి ఏదో ఒక 500 రూపాయలు వచ్చింది తీసుకొచ్చి దేవుని పనికి ఇస్తే ఆ పగలంతా నువ్వు ఎవరి కోసం చేసావు పని దేవుడి కోసం చేసావు అది దేవునికి సంబంధించిన పని ఆత్మల రక్షణ కొరకు నీవు పడిన కష్టమది ఇలా ప్రకటించే వారిని ఒకవేళ మనం పంపగలిగితే సువార్త దేవుడు అనుకున్న ప్రతి చోటుకి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా అంటే ప్రకటించలేని స్థితిలో ఉన్న నీవు ఉపకారము చేయాలి మన పాఠం ఏంటి దేవుని పనిలో ఉపకారివా అపకారివా ఉపకారం అంటే ఏంటి తెలుసా ఉపకారము అంటే ఉపకారము చేయటం అంటే సహాయము చేయటం దేవుని పనికి నీవు సహాయం చేయటం ఉపకారం అంటే సహాయం లేదా మేలు లేదా మంచి చేయటం ఏంటి నువ్వు చేసే మంచి ఏంటి నువ్వు చేయవలసిన మేలు అంటే దేవుని పనికి సహాయపడడం అంతకంటే గొప్ప మేలు మరొకటి ప్రపంచంలో లేదు మేలైనది చేయనెలిగి ఉండియు అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నారండి అంటే సువార్త ప్రకటించాలన్న సత్యం నీకు తెలుసు నువ్వు చేయకపోతే అది నీకు పాపమే పాపము వలన వచ్చు జీతము మరణము అది నరకం ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు పని చేయమని చెప్పినప్పుడు మనం చేయాలిగా చేస్తేనే మనకు పరలోకం ఉంది దేవుని పనిలో ఉపకారము చేయాలి మనం ఏం చేయాలి ఉపకారం అంటే సహాయం చేయాలి దేవుడు మనకి ఎంత సహాయం చేశాడు దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడు దావీదు గారు అంటారు నా ప్రాణమా దేవుడు నీకు చేసిన ఉపకారములలో దేనిని మరొక ప్రాణమా దేవుడు ఎవరో తెలుసండి ఆయన ఉపకారి ఆయన ఎవరు ఉపకారి పని చేసే వాళ్ళకి ఆయన సహాయం చేసేవాడు ఈ ప్రపంచంలో దేవుని పిల్లగా మనం పని చేస్తుంటే మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడు మన అవసరాలు తీరుస్తున్నాడు అంటే ఆయన ఒక గొప్ప ఉపకారి ఆయన పని చేస్తాడు చేసే తన పిల్లలకు ఆయన ఉపకారము చేస్తాడు ఆయన చేసిందే కదండి ప్రకృతి అంతా ఇప్పుడు ప్రకృతి చేసి ఈ ప్రకృతిలో మనలను పెట్టి మీరు చేయండి నా పని అన్నాడు మనం చేస్తుంటే మనకు ఉపకారం చేస్తున్నాడండి ఆయన ఒకసారి కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ వచనం చూడండి ప్రియులారా 145వ కీర్తన 9వ వచనం యెహోవా అందరికీ ఉపకారి చూసారండి తన పిల్లలైన వారందరికీ ఆయన ఏం చేస్తున్నాడు ఉపకారం సహాయం చేస్తున్నాడండి పక్షపాతం లేదండి మన దేవుడికి పక్షపాతం లేదు అందరికీ ఉపకారి ఎంత బాగుందన్నమాట యెహోవా కొందరికి ఉపకారం లేదు అక్కడ యెహోవా అందరికీ ఉపకారి మరి దేవుడు తన కోరిక ఏంటో తెలుసండి నా పిల్లలు నాలాగే ఉండాలి నాలాగే పని చేసేవారుగా నాలాగే ఉపకారం చేసేవారుగా నా పిల్లలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా అందుకే ఏమండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో చూడండి లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం మీరైతే ఎట్టి వారిని గూర్చేయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి ఒక క్రైస్తవుడట ఏం చేయాలి శత్రువును సైతం మనల్ని ఎవరైనా శత్రువుగా భావించిన వాళ్ళని మనం ఏం చేయాలి ప్రేమించాలి తర్వాత మేలు చేయండి నేను చెప్పానే ఉపకారం అంటే ఏంటి సహాయం చేయటం మేలు చేయటం మంచి చేయటం ఇతరులకు ఉపయోగపడడం ఏమంటున్నాడు మేలు చేయుడి అప్పు ఇవ్వండి మీకు ఒకవేళ ఉందా మీ దగ్గర ఇవ్వండి మరి దేవుడు మనకి ఇచ్చాడు కదండి
ఇచ్చి చెప్తున్నాడు ఆయన మీ దగ్గర ఉంటే మీరు కూడా ఇవ్వండి లేకపోతే మనం ఏమగలుగుతాం ఉంటే ఏం చేయాలి అప్పు ఇవ్వాలి ఆ తర్వాత అప్పుడు మీ ఫలము గొప్పదగును మీరు సర్వోన్నతుని కుమారులయుందురు చదవండి ఆయన కృతజ్ఞత ఆయన ఎలాంటి వాడంటే కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారియై ఉన్నాడు ఎంత మంచి మాట అండి అంటే మనకు ఆయన ఉపకారం చేస్తూ మనకి ఏమ నేర్పిస్తున్నాడు మీరు మీ సహోదరులకు ఉపకారం చేయండి అయ్యా ఎంత మంచి మాట అన్న మాట అసలు మీకు అర్థమైందో లేదో మతిపోయే మాట చెప్పాడు యేసుక్రీస్తు వారు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను కొంతమంది చూడండి మనం ఎంత చేసినా సహాయం కృతజ్ఞత ఉండదు ఇదిగో ఈ అన్న నాకు ఇలా సహాయం చేశాడు ఈ అక్క నాకు ఇలా చేసిందని కృతజ్ఞత చూపరండి ఆ ఏమి ఇచ్చావు ఏం చేసావు చూసారా ఏం చేసావు నాకేమిచ్చావు అంటుంటారండి కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టులు దుష్టులు ఉంటారు కదండి సమాజంలో దుష్టుల ఎడలను ఉపకారి ఏమంటే దుష్టులు ఈరోజు బ్రతుకుతున్నారంటే ఆయన సహాయం చేస్తున్నాడు గనకనే చూసారా కృతజ్ఞత లేని వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు మన కళ్ళ ముందు దేవుడు ఎన్ని చేసినా కృతజ్ఞత ఉండదు ఎందుకంటే ఆయన సహాయం చేసేవాడు గనక బ్రతుకుతున్నారు ఎంత గొప్పవాడండి ఆయన అందుకే ప్రభువు చెప్తున్నాడు ఆయన అందరికీ ఉపకారి గనక మీరు కూడా మీ సహోదరులకు ఉపకారం చేయండి పని చేసేవారికి ఉపకారం చేయండి పనిలో ఉన్నవారికి ఉపకారం చేయండి వాళ్ళు ఇంకా చేస్తారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం ప్రియులారా 16-17 వచనాలు ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడు చూసారండి ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు తన పిల్లలైన వారికి సంఘానికండి మాటలు పత్రికలన్నీ కూడా సార్వత్రిక దేవుని సంఘాన్ని ఉద్దేశించి వ్రాయబడినవే సంఘములో ఉన్న తన పిల్లలకు దేవుడు ఏం చెప్పుకున్నాడు ఉపకారమును చదవన్న మాట ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి చూసారండి అట్టి యాగములు అంటే అలాంటి పనులు దేవునికి ఇష్టమైన పనులట తర్వాత ఏమన్నాడు నీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె నీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని ఆ పని అంటే దేవుని పని వారు దుఃఖముతో ఆ దేవుని పని చేసిన ఎడల నీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి చూసారా అంటే ఎవరికి ఉపకారం చేయాలి దేవుని సేవలో దేవుని పనిలో కష్టపడుతున్న వాళ్ళకి ఉపకారం చేయమని చెబుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది 16వ వచనంలో ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్పి ఎవరికి చేయాలట దేవుని పనిలో ఉన్న మీ పైన నాయకులు లెక్క చెప్పవలసిన వారి వలె బాధ్యతగా మీ ఆత్మల్ని ఏం చేస్తున్నారు కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చెయ్యకూడదు దుఃఖముతో చేయకూడదు అయ్యో దేవుని పని చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను పలానా చోట సువార్త ప్రకటించాలని ఉంది ప్రకటించలేకపోతున్నాను ఈ బాధ ఈ దుఃఖం దుఃఖముతో వారు ఆ పని చేసిన ఎడల నీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో దేవుని పని చేయునట్లు వారి మాట విని వారికి లోబడండి అంటే పని చేసేవారికి మనం ఉపకారులుగా ఉండాలి పని చేసేవారికి సహాయకులుగా ఉండాలి ఎంత మంచి మాటలండి దేవుని పనిలో ఉన్నవారికి ఏం చేయాలి సహకారం ఇవ్వాలి పరిశుద్ధ గ్రంథంలో దేవుని పని చేసేవారికి సహకారం ఇచ్చిన వారు ఉన్నారు చూస్తారా ఉపకారము చేసిన వారు ఉన్నారు ఒకసారి లేఖనాలకు వెళ్ళి మనం చూడగలిగితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి చూడగలిగితే ప్రియులారా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి నూను కుమారుడైన యెహోషువ
వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్దు నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేసి ఎంట చేరి అక్కడ దిగగా, ఇక్కడ దేవుని పని నిమిత్తం వచ్చారండి ఒక ఇద్దరు. ఎంతమంది అమ్మ వచ్చింది? ఇద్దరు. వేగుల వారు అంటే దేవుని పని నిమిత్తం వచ్చిన వారు. ఎవరు పంపించారు? దేవుని సేవకుడైన యెహోషువ, అవునా? నూను కుమారుడైన యెహోషువ, ఆయన నాయకత్వంలో. మోషే గారు చనిపోయారు, నాయకత్వం ఎవరికి వచ్చింది? యెహోషువ గారి నాయకత్వం. అందుకే యెహోషువ గ్రంథంలోనే ఈ మాట మనం చదువుతున్నాం. ఈ యెహోషువ గారు తన నాయకత్వంలో ఏం చేశాడంటే, నాయనా మీరు వెళ్ళి ఎరుకో పట్టణాన్ని చూడండి, అది గొప్ప పట్టణమా కాదా, అందులో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు, అక్కడ మనం యుద్ధం చేయగలమా లేదా, అసలు ఆ ప్రాంత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు బలహీనులా వాళ్ళు బలవంతులా, ఏ విధంగా మనం వెళితే విజయాన్ని సాధించవచ్చు, మీరు వెళ్ళి చూసి రండి అని పంపించాడండి. ఎవరిని పంపాడు? వేగుల వారు. వేగుల వారు అంటే రహస్య గూఢచారులు. రహస్యంగా ఆ ప్రాంతాన్ని చూచి సమాచారం తెచ్చి సేవకునికి చెప్పాలి, పంపిన ఆయనకు చెప్పాలి. వీళ్ళు వెళ్ళారు దేవుని పని మీద. దేవుని పని మీద వెళ్ళిన వాళ్ళని ఎవరు చేర్చుకున్నారండి? రాహాబు తన ఇంట చేర్చుకుంది. వాళ్ళు వెళ్ళిపోగానే చేర్చుకుంది. చేర్చుకున్నది ఆమె ఎవరినైనా చేర్చుకుంటుంది, వేసే కదండి. చేరిపోయిన తర్వాత అర్థమైపోయింది వీళ్ళు ఇశ్రాయేలీయులు, యెహోషువ గారి నాయకత్వంలో పంపబడిన దేవుని సేవకులు అని చెప్పి తెలుసుకొని ఆమె చాలా జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుందండి. ఈ లోపల వాళ్ళు ఇంటికి వచ్చారో లేదో, అటు నుంచి రాజు దగ్గర నుంచి మనుషులు రానే వచ్చారు. ఎరుకో రాజు మనుషులు పంపించాయి. ఇస్రాయిలీలట మన ప్రాంతాన్ని వేగు చూడడానికి వచ్చారట, వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఉంది కనుక వాళ్ళు పట్టుకురండి అని పంపించాడు మనుషుల్ని. వాళ్ళు సరాసరిగా రాహాబు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అడుగుతున్నారు, ఏమమ్మా రాహాబో, ఎవరో వచ్చారట ఇస్రాయిలీలు మీ ఇంటికి, వేగుల వారు, మాకు అప్పగించు అనగానే ఆమె ఏం చేసింది? లోపలికి వెళ్ళి శుభ్రంగా ఉండను ఉండండి అని చెప్పి చెప్పినట్టే చెప్పి లోపలికి వెళ్ళి శుభ్రంగా మిద్దె మీదకి ఎక్కించింది. పైకి ఎక్కించి జనపకట్ట చక్కగా పేర్చి కిందకు వచ్చి, ఏటో మాట్లాడుతున్నారు, ఏదో అడుగుతున్నారేంటి? అదేనమ్మా, ఎవరో వచ్చారట ఒక ఇద్దరు మనుషులు. వచ్చిన మాట నిజమే, మా ఇంటికి అందరూ వస్తారు, వచ్చారన్నది మాత్రం నిజమే, వాళ్ళు ఇస్రాయిల్ అన్న సంగతి నాకు తెలియదు. వచ్చారు, చీకటి పడుతుండగా గవిని వేయబడు వేళకు వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు తరిమేరా పట్టుకుంటారు, వెళ్ళండి 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 అని వాళ్ళు పంపించేసింది. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఒక మంచి ఉపకారం చేసిందండి. దేవుని పనివారికి ఉపకారం చేసింది, గుర్తుపెట్టుకోవాలి. చేసి ఏమడుగుతుందో చూడండి, 12వ వచనం, అదే అధ్యాయంలో 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసి తిని. ఏం చేసిందండి? దేవుని పనిలో ఉపకారం. చెప్పండి, ఏ పనిలో? దేవుని పనిలో దేవుని పిల్లలుండగా వాళ్లకు ఉపకారం చేసింది. మన పాఠం ఏంటి? దేవుని పనిలో ఉపకారివా అపకారివా? ఏం చేసిందట? నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల, అంటే మేము వచ్చిన సంగతి, పలానా వైపు నుంచి వెళ్ళారన్న సంగతి నీవు వెల్లడి చేయని ఎడల, మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణము ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లలకి ఈమె ఏం చేసింది? ఉపకారం. మరి దేవుడు వాళ్ళకు ఉపకారం చేశాడా? ఆమె ఇంటికి ఉపకారం చేశాడా? చేశాడండి. అందుకే ప్రియులారా, దేవుడికి చేస్తే అది ఊరికి పోదండి, తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా వినాలి. రాజుల 2వ గ్రంథం,
రాజుల రెండవ గ్రంథం నాలుగో అధ్యాయంలో ఇక్కడ దేవుని పనిలో ఉన్న ఒక సేవకునికి ఉపకారం చేస్తుంది ఒక స్త్రీ. ఆమెను దేవుడు ఏమన్నాడు తెలుసా? ఘనురాలు అన్నాడండి. షూనేము పట్టణమునకు వెళ్ళాడట. ఎవరు? ఎలీషా గారు. చదవండి ఆ మాటలు, రెండవ రాజుల గ్రంథము 4:8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని ఆ సేవకుని బలవంతం చేస్తుందట. అతడు ఆ మార్గమున పోవునప్పుడల్లా ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడండి. ఒకరోజు తన భర్త దగ్గరికి వెళ్ళి ఏం చెబుతుందో చూడండి. మనము మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న ఆ దైవజనుడు చాలా భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుదును. కావున మనము అతనికి చూసారు ఎంత మంచి ఉపకారం చేస్తుందో. మరి ఆయన వచ్చి ఈ ప్రాంతంలో వాక్యం చెప్పాలంటే ఆయనకు మనం చక్కగా ఉండడానికి అవకాశం ఇస్తే మన ప్రాంతంలో సేవ చేస్తాడు, దేవుని మాటలు ప్రకటిస్తాడు ఈ ప్రాంతంలో. దేవుడు మనకెంతో చేశాడు కదా, మనం చేద్దాము అని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళి మన ఇంటి గోడ మీద ఒక గది కట్టించి అందులో అతనికి ఒక మంచం, బల్ల, దీపస్తంభము, పీట అన్నీ ఏర్పాటు చేద్దాం. ఎంత మంచి ఉపకారం అండి. అందుకే ఈమె ఘనురాలు అని పిలువబడింది. ఈమె ఎవరు? బైబిల్లో ఘనమైన అనే మాటలు చాలా తక్కువ సందర్భాలలో అరుదుగా వాడబడ్డాయండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. బెరయా వారు ఘనమైన సంగస్థులు అని చెప్పబడింది. ఇక్కడ ఘనురాలైన సూనేమీరాలు కనబడుతుంది. ఏంటి ఆమె చేసిన ఘనకార్యం? దేవుని సేవకునికి ఉపకారం చేసింది. లూకాసు వార్త 8వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి చూడండి, దేవుని సేవలో ఉన్న వారికి ఉపకారం చూడండి. మీరు వెంటనే ఆయన దేవుని ఏ పనిలో ఉన్నాడండి? యేసుక్రీస్తు వారు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో, చూసారండి, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలులు కానీ నిజంగా ఎంతో గొప్ప సేవ చేశారండి. వాళ్ళు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఎంతోమంది స్త్రీలు ఏం చేశారట? వారికి ఉపచారం, తమకున్న ఆస్తితో. ఉపచారం ఎలా చేశారు అంటే, ఆ ఉపకారం ఎలా చేశారు వాళ్ళు? తమకున్న ఆస్తిని ఖర్చు పెట్టి సంతోషంతో. కొంతమంది చూడండి, తమ ఆస్తులు దేవుని పని కోసం సంతోషంతో ఖర్చు పెడతారండి. ఉపకారులు ప్రియమైన దేవుని పిల్లలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 పౌలు గారు చెబుతున్న మాటలు చూడండి. అవును, ఫిలిప్పీ 4:3, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో. ఏ పనిలో? మేము సువార్త పనిలో ఉండగా, పనికి, దేవుని పనిలో ఉండగా ఆ పనికి మాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు, ఆ సహకారుల పేరులు ఎక్కడున్నాయట? జీవ గ్రంథములో. నిజంగా దేవుని పనిలో ఉన్న వారికి సహకారం ఇస్తే మన పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథం. మరి జీవ గ్రంథంలో పేరు లేకపోతే, బైబిల్లో ఉన్నమాట, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడిను. జీవగ్రంథంలో ఏముండాలి? పేరు ఉండాలి. పేరుంటే పర్వాలేదు, పేరు లేకపోతే అగ్నిగుండమే గతి. నువ్వు అక్కడికి వెళ్ళి లేదండి అయ్యగారు పేరు మార్చండి అది ఇంకో పేజీలో చూడండి అంటే ఇంకో పేజీలో ఉండదు, ఇంకో పేజీలో ఉండదు, ఉన్న పేజీలని తిరగొట్టినా ఉండదు.
చాలామంది ఒకలకు చాలామంది ఒకటికి రెండు పేర్లు పెట్టుకుంటారు కదా, ఈ పేరు కాకపోతే ఆ పేరు చూడు ఉంటుంది ఏమనంటే ఏ పేరు ఉండదు, నీకు సంబంధించిన ఏ పేరు ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించాలి, దేవుని పనిలో ఉపకారులండి. ఫిలిప్పి 2వ అధ్యాయం అక్కడే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును నీ దూతయు నా అవసరములకు ఉపచరించిన వాడునైన యపఫ్రొదితును నీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటిని. సరి అయిన వాడు, నాకు సరి అయిన జోడి, నాకెంతో పరిచర్య చేసినవాడు, నా పనిలో సహాయపడినవాడు. చూసారండి అతని గురించి ఏం చెప్తున్నాడు, నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును నీ దూతయు నా అవసరమునకు. చూసారండి దేవుని పనిలో పౌలు గారు ఉంటే పౌలు గారి యొక్క అవసరాన్ని తెలుసుకున్నాడట. అంటే జత పనివాడుగా ఉండి కూడా తనను దేవునిలోకి నడిపించిన సేవకుని అవసరాలు చూస్తున్నాడంటే ఎంత మంచి మనసు అండి. ఈరోజు చాలామంది మమ్మల్ని సేవకు పెట్టాడు కానీ మమ్మల్ని ఏం చూడట్లేదు అంటారు. ఇతన్ని సేవలో పెట్టాడు, జత పనివాడుగా ఉంచుకున్నా నన్ను సేవలోకి తెచ్చిన ఈ సేవకునికి ఏమైనా అవసరాలు ఉన్నాయా అని, అవసరాలు తీర్చగలుగుతున్నాడు అంటే అపప్రదీతు ఎంత మంచివాడండి, ఎంత మంచివాడండి. 29వ వచనం క్రింద అతని గురించి ఏం చెబుతున్నాడు చూడండి, నా ఎడల నీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం, అండర్లైన్ చేయండి, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరుచుడి. మంచి సేవకులను ఘనపరచండి, కష్టపడే సేవకులను ఘనపరచండి. పౌలు గారు దేవుని పనిలో ఉండగా పౌలు గారి యొక్క అవసరాలు తీరుస్తున్నాడు, సంఘ అవసరాలు తీరుస్తున్నాడు. చూసారా ఎంత మంచి హృదయం అండి, తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడంటే చూడండి. ఈరోజు ప్రాణాలు తోడేసే వాళ్ళు ఉన్నారు, దేవుని పని చేసే వాళ్ళ ప్రాణాలు, కానీ ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడు ఎపఫ్రొదీతు. అవునా, దేవుని సేవకుల ప్రాణాలు తోడేసే వాళ్ళుగా ఉన్నారు విశ్వాసులు, కానీ ప్రాణమిచ్చే స్థితికి వచ్చాడండి ఎవరు, ఎపఫ్రొదీతు. ఎంత చెప్పినా చేయరండి దేవుని పనులు కొంతమంది, చెప్పి 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 ప్రాణం పోతుంది సేవకులకి, ఏం చేయరు. ఇక ఉపకారం చేయడానికి బదులు మళ్ళీ ఏం చేస్తారు, అపకారం. అందుకే పాఠం పెట్టాం, దేవుని పనిలో నీవు ఉపకారివా లేదా అపకారివా. యోహాను 3వ పత్రిక ఉపకారం అంటే ఏంటో చూడండి, ఎంత మంచి మనసు అండి ఒకనాడు దేవుని పిల్లలది. 3వ యోహాను పత్రిక యోహాను 3వ పత్రిక 5వ వచనం నుంచి మొదటి వచనం చూద్దాం ముందు. యోహాను 3వ పత్రిక మొదటి వచనం, పెద్దనైన నేను, యోహాను గారు రాస్తున్నారు పత్రిక, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయులకు. ఆయన పేరేంటండి, ఎవరికి పత్రిక, యోహాను గారు గాయుకు పత్రిక రాస్తున్నాడు, గాయులకు శుభమని చెప్పి వ్రాయునది. 5వ వచనం, ప్రియుడా వారు పరదేశులనైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. అబ్బా, విశ్వాసికి తగినట్టుగా, విశ్వాసం అంటే ఎలా ఉండాలో గాయులు చూస్తే అర్థమవుతుందట. చాలా బాగా చేస్తున్నాడట, పరదేశులుగా ఉండి మీ ప్రాంతములో వాక్యం ప్రకటించడానికి వచ్చిన సేవకులకు ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి చేసినట్టుగా నీవు చేస్తున్నావు అని అన్నాడు. చూడండి, విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. అంటే గాయు అట చాలా ప్రేమ చూపాడట, తనకున్నవి దేవుని సేవలో ఖర్చు చేస్తూ సేవకులకు సహాయపడుతూ ఉండగా ఆ సేవకులు అట గాయు గురించి ఇతను మంచోడండి అని సాక్ష్యం చెప్పారట. సాక్ష్యమిచ్చుచుమిచ్చిరి వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక, అంటే అన్యుల దగ్గర ఏమి తీసుకోలేదట సేవ చేసేవాళ్ళు, ఆయన నామము నిమిత్తము
బయలుదేరిది గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు సహాయకులమవునట్టు వా అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము ఎంత మంచి మాట చెప్పాడండి మీ ప్రాంతంలో సేవ చేస్తున్నారే వాళ్ళకి సహాయం చేయయ్యా అట్టి వారికి మనం చేయ నువ్వు చేస్తున్నావు చేస్తున్నామని సాక్ష్యం కూడా విన్నా నేను కానీ నువ్వు ఇంకా చేయాలి అలా చేయటం దేవునికి ఇష్టం సత్యం కోసం దేని కోసం అండి ఆ 8వ వచనం మనము సత్యమునకు సత్యం అంటే వాక్యం కోసం అంతే కదండి మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము చేస్తున్నాము ఉపకారం దేవుని పనిలో ఉపకారం చేస్తున్నావా ఉపకార ధర్మములు చేయుట మరవకండి అన్నాడు కదండి ఉపకారం చేస్తున్నావా ఎవరికి ఉపకారం చేశాం మనం ఏ సేవకు నువ్వు ఉపకారం చేశాం ఎంతవరకు సువార్త ప్రకటించగలిగాం ఉపకారం చేసి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పనిలో ఉపకారివా అపకారివా అపకారివా అంటే అపకారం అంటే ఏంటో ఏమంటే దేవుని పనిలో ఉపకారం అంటే ఏంటో చెప్పాను సహాయం చేయటం మంచి చేయటం మేలు చేయటం మరి అపకారివా అంటే దేవుని పనిలో అపకారులు ఎవరు తెలుసా దేవుని పనిని చెడగొట్టేవాళ్ళు ఇక దేవుని పని చేయటానికి ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చెడగొడుతుంటారు వీళ్ళని ఏమంటారో తెలుసా అపకారులు చేసేవాళ్ళు చేయకుండా చేసేవాళ్ళు కూడా చెడగొడుతుంటారు అది వీళ్ళని ఏమంటారో తెలుసా అపకారులు ఉపకారం చేయవలసిన వాడు ఉపకారము చేయకుండా చేసేవారిని కూడా అడ్డగిస్తూ అపకారం చేస్తున్నాడు దేవుని పనికి ఈరోజు సంఘాల్లో చాలామంది అండి చాలామంది ఆయన అంతే అడుగుతాడండి ప్రతి నెల అంతే అడుగుతాడండి ప్రతి సంవత్సరం సభలని అదంటాడండి ఇదంటాడండి పోయిన నెల అది అన్నాడండి వచ్చే నెల ఇదంటాడండి ఇక ఈయన దగ్గర ఉంటే ఎప్పుడూ ఏదో ఒకటి అంటానే ఉంటాడండి పదండి పదండి ముందుకు పదండి మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి పదండి నరకం కూడా ఉంది దానికి ముందు తిన్నగా వెళ్ళిపోయి అందులో పడు చూసారా అపకారం చేయటం అంటే ఏంటో తెలుసా దేవుని పని చేయకపోగా చేసేవారిని అడ్డగించటం చేసేవారిని చెడగొట్టడం ఒక్కసారి మనల్ని మనం ఈ రాత్రి పరిశీలించుకోవాలి ఎవరైనా చేయడానికి ముందుకు వస్తే అడ్డుబండగా తయారయ్యామో మనం అయితే నువ్వెవరో తెలుసా అపకారివి నీవు అపకారివి ఉపకారము చేసిన దేవుడికి నువ్వేం చేస్తున్నావో తెలుసా అపకారం చేస్తున్నావు అపకారం చేస్తున్నావు అక్కడే యోహాను 3వ పత్రిక అపకారం చేసేవాళ్ళంటే ఎలా ఉంటారో చూడండి చెప్తున్నాడు యోహాను 3వ పత్రిక 9వ వచనం నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని అయితే వారిలో ప్రధానత్వము కోరుతున్నా అంటే సంఘంలోనట ఏం కావాలి ప్రధానత్వం ఇవ్వకపోతే చెడగొట్టడం అదే ఉంది అక్కడ సంఘములో ప్రధానత్వం ప్రధానత్వం ఇవ్వకపోతే ప్రధానత్వాన్ని ఇవ్వకపోతే సంఘాన్ని పాడు చేయటం చూసారు ప్రధానత్వము కోరుతూ ఎవరండి కోరుతున్నది కోరుతున్నాను చూడండి ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే అంతేనా మిమ్మును అంగీకరించటలేదు చూసారండి దేవుని పిల్లల్ని అంగీకరించట్లేదట మీరు చేసేది నాకు నచ్చట్లేదు అన్నారట వాళ్ళంతా దేవుని పనికి సహకారం ఇస్తుంది ఇప్పుడు పైరేమో మెచ్చుకున్నాడు కదండి నువ్వు ఇలా చేస్తున్నావని ఇలా చేసే వాళ్ళని ఏం చేస్తున్నాడు వీడు వీడి పేరేంటండి దియోత్రేఫే మిమ్మును అంగీకరించటలేదు ఏం బ్రదర్ ఏమి ఇవ్వడం ఊరికే అవేదో వడ్డీలకి ఇచ్చుకోవచ్చుగా లేకపోతే తెచ్చి నాకే ఇవ్వచ్చుగా వడ్డీకి బా తర్వాత అంగీకరించట్లేదు వాడు అనే పదాన్ని ప్రయోగించాడు చూడండి అంటే వాడు ఎంతో దుర్మార్గుడు అయి ఉండాలా వాడు వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకోనక అసలైతే వాడే చేర్చుకోవాలా దేవుని సంఘంలో నీవు ప్రధానత్వం కోరుతున్నావంటే నువ్వేం చేయాలి ఏమండి ఎవరైనా నేను సంఘంలో పెద్దలాగా చలమని కావాలంటే నువ్వేదో ఒకటి సంఘానికి ఉపకారివై చెయ్యాలి
నువ్వు చేయకపోగా నువ్వు చేర్చుకోకపోగా చేసేవాళ్ళని అసలు ఎంత మంచి జ్ఞానం ఉందండి అక్కడ. అసలు ఈ పత్రిక మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి ప్రియులారా, అద్భుతమైన మాటలు చెప్పాడండి. ప్రధానత్వం కోరుకునేవాడు ఏం చేయాలి, సంఘానికి ప్రధానుడుగా ఉండి ప్రతి విషయంలో ముందుండి చేసే వాళ్ళకు సహకారం ఇస్తూ ఏమండి ఎవరైనా ఉపకారం చేస్తుంటే వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసింది, పోయి తాను ఇవ్వక ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వక తాను చేర్చుకొనక చూడండి అక్కడ వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఏంటండి దుర్మార్గుడు. దీన్ని ఏమంటారు తెలుసా, అపకారం అపకారం. అవండి సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని, అంటే సేవకులను ఎవరైనా చేర్చుకోవాలనుకుంటే ఆ చేర్చుకునే మనసు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని మళ్ళీ ఏం చేస్తున్నాడంట, వెలివేయుచున్నాడు. మరి ఎవరిచ్చారో ఈయనకి అధికారం మరి. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ప్రియుడా చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసిన వాడు. ఎంత మంచి మాటలు చెప్తున్నాడండి వీడెవడు, వీడి పేరేంటండి, దియోత్రెఫే. అమ్మ ఎవరో మనకి ఈ పేర్లు రావు, మనకెందుకు వస్తాయి. వీడెవరో తెలుసండి, దేవుని పనికి ఉపకారిగా ఉండవలసిన వాడు, మళ్ళా ప్రధానత్వం కోరుతూ ఆ సంఘానికి వెన్నుపోటుదారుడుగా తయారయ్యాడు. వీడెవడో తెలుసా, అపకారి. ఎవరు ఉపకారి కాదు అపకారి, తాను చేయడు చేసేవాడిని చేయనివ్వడు, తాను చేయడు చేసేవాడిని చేయనివ్వడు. దేవునికి ఇస్తే కదండి ఏదైనా దేవుని పని జరిగేది. తమ్ముడా మనం అందరం ఇవ్వాలి, అక్క మనం ఇవ్వాలి చెయ్యాలి అని ప్రోత్సాహకరంగా ముందుండాలి. ఇంకోటి ఏంటంటే అతను సంఘములో ప్రధానత్వాన్ని కోరుకున్నాడు. మళ్ళా ప్రధానత్వం కోరుకునేవాడికి ఉండే లక్షణాలు ఏనవి చెప్పండి. కనుక ప్రియులారా, దేవుని పనికి ఉపకారులుగా ఉండాలే కానీ అపకారులుగా ఉండకూడదు. బైబిల్లో కోరహు దాతాను అభిరాములు చక్కగా పని జరుగుతుందండి, చక్కగా తన నాయకత్వంలో నడిపిస్తున్నాడు. మోషే గారంటే మామూలుడు కాదు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవుడు నచ్చి మెచ్చి పెట్టుకున్నాడు సేవకి. ఆయన ఎన్ని ఆటంకాలు తెలుసా, ఎన్ని అడ్డంకులంటే దేవుని సేవ చేసే వాళ్ళకండి ఎన్ని అడ్డంకులు అంటే మామూలుగా ఉండదండి, మామూలుగా కాదు. వీళ్ళు చేయకపోగా ఆయన అలాట కదా, ఈయన ఇలాట కదా. ఇచ్చేవాళ్ళను కూడా దేవుని పనికి ఇవ్వకుండా చేసేవాళ్ళను కూడా చేయకుండా ఆటంకపరుస్తున్నారండి. చూడండి వాళ్ళు చక్కగా నాయకత్వంలో నడిపిస్తున్నారండి ప్రజల్ని. వచ్చి ఏమన్నారు తెలుసా, నువ్వే సేవకుడువా, మేము సేవకులం కాదా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడా, మీరే పరిశుద్ధులా, మేము పరిశుద్ధులం కాదా. ఈ సర్వ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. సంఖ్యాకారణం 16:1 నుంచి ఇంటి దగ్గర చదువుకొని పైన మెరుపులు మెరుస్తుంది. కోరహు దాతాను అభిరాములు అనేవాళ్ళు కొంతమందిని పోగు చేసుకొని తమ పక్షంగా నిజమైన దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేశారండి. దేవుడు ఊరుకున్నాడా, దేవుడు ఊరుకోలేదండి. మోషే కొంచెం ఆ ఇస్రాయేల్ ప్రజలందరూ కొంచెం పక్కకు తప్పుకోమను అన్నాడండి. వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారండి. ఎవరు నిలబడ్డారు అక్కడ, కోరహు దాతాను అభిరాములు వాళ్ళ కుటుంబాలతో నిలబడ్డారు. కోరహు కుమారులు చాలా మంచోళ్ళట, వాళ్ళని దేవుడు తప్పించాడట. మిగతా దుర్మార్గులంతా అక్కడే నిలబడ్డారు. ఒక్కసారిగా భూమి తన నోరు తెరిచి ప్రాణాలతోనే వాళ్ళని మృంగివేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు దేవుని పనిలో వీరెవరో తెలుసా, అపకారులు. ఇలాంటి వాడు ఉండకూడదు అనుకున్నాడు ఆ రోజు. ఈరోజు కొత్త నిబంధనలో శిక్ష వెంటనే అమలు చేయట్లేదని చాలామంది ఏమండి చలామణిపోతున్నారు. ఆ రోజుల్లాగా వెంటనే శిక్ష పడితే మనం చాలామంది భూమి మీద ఉండం. కనుక దేవుని పనికి ఉపకారులుగా ఉండాలే కానీ అపకారులుగా ఉండకూడదు. ఒకవేళ మనం సేవకులకు ఉపకారం చేశామా, రేపు యేసుక్రీస్తు వారు వస్తారు, కుడివైపు నీవు నిలబడతావు, నా తండ్రి చేత
ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు, ఆహారం పెట్టారు, క్షమించండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. దప్పిక గొంటిని, నాకు దాహమునికి ఇచ్చారు. నేను పరదేశినై ఉంటే చూడవచ్చారు. ఇవన్నీ చేశారు. అప్పుడు వాళ్ళు అంటారా, నీకెప్పుడు చేశాం ప్రభు అంటే, ఈ నా సహోదరులు పనిచేసే పనిలో ఉన్న ఈ నా సహోదరులకు మీరు చేశారు కనుక అది నాకు చేసినట్టే. కనుక ప్రియులారా, ఒకవేళ ఇచ్చినప్పుడు పని జరుగుతుందా లేదని చూడండి. అంతేగాని పని కోసం ఇచ్చేవారిని మనం అభ్యంతరపరచకూడదు, పనిని చెడగొట్టకూడదు. దేవుని పని సక్రమంగా జరుగుతుందా లేదని చూస్తూ నా వంతుగా నా బాధ్యత నేను ఎలా నిర్వర్తిస్తున్నాను అని ప్రశ్నించుకొని పరీక్షించుకొని దేవుని పనిలో మనం ఎప్పుడు ఉపకారులుగా ఉండాలి తప్ప అపకారులుగా ఉండకూడదు. దేవుని పనిలో ఉపకారివా అపకారివా మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ సరిలేకపోతే దేవుని క్షమాపణ అడుగుదాం. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. నిన్ను నన్ను క్షమించి ఆయన రాజ్యానికి వారసునిగా చేస్తాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.